రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 89,732 శాంపిళ్లను పరీక్షించగా 7,796 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 70 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఇక వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది ఉన్నారు. గత 24 గంటల్లో 14,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 107,588 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, రోజా నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ రోజు 7,796 పాజిటివ్ కేసులు నమోదైంది, అంటే పాజిటివ్ రేట్ వచ్చేసి 8.6 గా ఉంది. నిన్న 7.5 గా ఉన్న పాజిటివ్ రేట్ ఈ రోజు ఒక శాతం పెరుగుదల కనిపించింది. అదేవిధంగా మరణాల్లో కానీ చూసుకుంటే గత 24 గంటల్లో 77 మంది మరణించారు. ఈ మరణాలు కానీ నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గత 24 గంటల వ్యవధిలో కరోనా సోకి 14,661 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు ఎక్కువ ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,588గా ఉంది. అదేవిధంగా గత 24 గంటల్లో మరణించిన 77 మందితో కలుపుకుంటే ఇప్పటి వరకు కరోనా కారణంగా రాష్ట్రంలో 11,629 మంది మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలుగా చూసుకుంటే యథావిధిగా తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు చేసిన జిల్లాలుగా నిలిచాయి. అయితే నిన్న ఈ రెండు జిల్లాల్లో కూడా 1,000 కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మళ్ళీ తిరిగి ఈ రోజు 1,000కి పైగా పాజిటివ్ కేసులు ఈ రెండు జిల్లాల్లో నమోదయ్యాయి. మిగతా 11 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా 1,000 కంటే తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 1,210 పాజిటివ్ కేసులు నమోదైనాయి. సో ఈ రోజు గత 24 గంటల నమోదైన 7,796 పాజిటివ్ కేసులు తగలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా కరోనా సోకిన వారి సంఖ్య 17,71,007 చేరుకోగా వీళ్లలో 16,51,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం రాష్ట్రంలో కరోనా కొంతమేరకు కంట్రోల్ అయింది. సెకండ్ వేవ్ ఉధృతి పతాక స్థాయికి చేరి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. రానున్న మరికొన్ని రోజుల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజా రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్.